पूर्वजन्म कृतं पापं व्याधि रूपेण पीडिता। Should not be vyadhi rupena pitita, it should be mama rupena pitita. அப்பா சொல்லக்கூடாது లోపల ఉండే కనుక బయటనే తీసుకొని రాకు, ఇవన్నీ కొన్ని సిస్టమ్స్ అలాగే పెట్టుకోవాలి. నేను ఇది ప్రసాదం అనుకొని నేను అస్థిరా అనుకున్నాను అనుకొని నేను చేయలేదు వెళ్ళలేదు నేను సిరాని అనుకున్నా కార్లా ఎక్కినాక స్మెల్ దానికి ఓపెన్ చేసి చూస్తూ శుభతిథౌ శుభతిథౌ మమ శుభవార్త దుర్
అక్కడ ఆ మాస్క్ తీసుకొని వచ్చి మాస్క్ తీసుకొని రావయ్యా ఎంత గట్టిగా చెప్తాను నీకు ఊరికే ఎలా అంటే మాకోసం కాకుండా ఉంటే భార్య కోసం నువ్వు చేసుకోవాలి ఆ భార్య కోసం ఏమంటారు బావు తీసుకోలేదు కనిపిస్తుంది కాదు కెమెరాలో కనిపిస్తుంది ఇంట్లో చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు काश्मीर फलयामि भोजन मध्ये अमृत पानीय उत्तरा पोषण हस्त समर्पयामि रक्षां धारयामि रक्ष 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 गजाननं प्रकारं भूत कनाहि सेवितं देवं कपित्थ कपित्थं भूतल सारभक्षितं सारभक्षितं उमासुतं उमासुतं शोक शोक विनाश कारणं कारणं नमामि नमामि विघ्नेश्वर विघ्नेश्वर पादपङ्कजं पादपङ्कजं महाग्रन्थये नमः मोसाभीत प्रार्थनां समर्पयामि सर्वोपकार पूजां समर्पयामि अक्षतं वेसुकोनि नीडु वेसुकोनि वदसेनि जन्मनक्षत्रे जन्मराशि नामनक्षत्रे नामराशि आदित्यादि अवग्रहेण పేరు రాసింది అది राजोजात
సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌసుకభాభరణం హరిం నీలవర్ణం నీలవాసం శ్రీవత్సపదభూషణం గోవిందం గోకులానందం బ్రహ్మాత్యైన విభూషితం సత్యనారాయణ సురాన్యామి ఆవాహనం సమర్పయామి ఓం ఆగచ్చానంత దేవేశ తేజో రాశేజరత్తదే ఇమాం మయాం కృతాం దేవ గ్రహాణ పురుషోత్తమ ఓం నారాయణాయ విఘ్నే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం మహాదేవి విఘ్నే విష్ణు పత్ని ధీమహి తన్నో రమా ప్రచోదయాత్ ఓం కౌలీనాం కాత్యాయనాయ విఘ్నే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ ఓం గణాం ఏకదంతాయ విఘ్నే ఉగ్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ ఆద్య గౌరీ గణపతి వరణ లోకపాల ఆదిత్యాది నవగ్రహ పురస్కరా సత్యనారాయణ స్వామి ధ్యాయామి ఆవాహనం సమర్పయామి ఓం సత్యనారాయణ స్వామి దేవతా భవ ఆవాహితో భవ సంతో భవ సన్నిహితో భవ సన్నిహితో భవ అవపుంజితో భవ అవరతో భవ ప్రసన్నో భవ శ్రీ సత్యనారాయణ స్వామి ధ్యాయామి ఆవాహనం సమర్పయామి ఓం నారాయణ నమస్తే స్తో నరకానవతారక ధ్యాన సత్యదేవేశ మమ ఖ్యవ్యర్థిని పాదయో పాద్యం పాద్యం సమర్పయామి యుక్తాయ శ్రీమతే నమ మయా వివేక్తోధ్యాభ్యోయం ప్రతిగ్రహ్యతాం అత్యం సమర్పయామి మందాకిన్యా తేద్వారి సర్వపాపహరం శుభం తదితం కల్పితం దేవా సద్యగాచమ్యతాం ప్రియా ఆచమనం ఆచమనం సమర్పయామి స్నానం పంచామృతైర్దేవా గ్రహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పతిపూజిత సాంగాయ సుపరివారాయ సత్యనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం భోజనం అదిగో నేను కూడా అప్పుడే భయమే ఇరుకును కళ్యాణ ఆనందగారు பயமா இருக்கு இல்லையோ ஆசையா இருக்கு ஆப்யாய ஸ்வசனே ததே விஸ்வதஸ்தாம விஷ்ணியம் பாபாதித்ய சங்கதே சிரஸ்தாம் சமர்ப்பயாமி யதிக்ராவண்ண காவிஷின் ஜிஷ்டாரஸ்தஸ்ய வாஜனஹ குரபினோம்காரகரப்ப்ணாயோமிஞ்சிலாரிகதர் ரத்னாஸ்தபயாமி శుక్రమసిజ్యోతిరసికేజోసిత్మనాత్మచ్చిద్రేణ పవిత్రేణ వసోస్తోరశ్మి ఆద్యేన స్నపయామి అధువాతారుతాయతేంభక్తిరంతవ ఆద్వీర్ణ సంతోషభీ మధునక్తంతోషసి మధుమత్వాత్రివృంగజాద్యౌరస్తునఃపిత పుష్పాయాశ్చరయాస్తాయామి పంచామృతస్నానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి.
सत्यपरायणाय नमः कन्दौ पूजयामि सत्यशौर्याय नमः
बाहुं पूजयामि सत्यक्षयाय नमः रोमकिं पूजयामि सत्यविषये नमः दाढं पूजयामि सत्यवेदाय नमः उदरं पूजयामि सत्यधर्माय नमः पार्श्वौ पूजयामि सत्येष्ठाय नमः पृष्ठदेशं पूजयामि सत्यपरायणाय नमः कन्दौ पूजयामि श्री सत्यनारायणस्वामिने नमः सर्वाणि अङ्गानि पूजयामि अथ लक्ष्मी पूजा करिष्ये ओम श्री सत्यदेव ओम महालक्ष्मी नमः ओम हनघाये नमः ओम क्रमाये नमः ओम पीतांबरधारिण्ये नमः ओम दिव्यगंधारदेवनाये नमः ओम स्वरूपाये नमः ओम रत्नदीप्ताये नमः ओम वांछितार्थप्रदायिन्ये नमः ओम कंबुग्रीवाये नमः ओम हरिप्रियाये नमः ओम शुभदाये नमः ओम हरिप्रियाये नमः ओम लोकमान्ये नमः ओम कंबुग्रीवाये नमः श्री रमा देवी रमा देवी नमः लक्ष्मी पूजा समर्पयामि अतः नाम पूजा करिष्ये ओम श्री सत्यदेवाय नमः ओम श्री सत्यदेवाय नमः ओम सत्यात्मने नमः ओम सत्यनाथाय नमः ओम सत्यपुरुषाय नमः ओम सत्यनाथ असंकृष्णाय नमः ओम सत्यसंतुष्टाय नमः ओम सत्यवराहाय नमः ओम सत्यवन्नहि नमः ओम सत्यवायवे नमः ओम सत्यहेखराय नमः ओम सत्याधिराजाय नमः ओम सत्यस्थीपादाय नमः ओम सत्यगुप्ताय नमः ओम सत्यपुष्कराय नमः ओम सत्यदृढाय नमः ओम सत्यधर्माय नमः ओम सत्यपीयूषाय नमः ओम सत्यमायाय नमः ओम सत्यमोहाय नमः ओम सत्यसुरानन्दाय नमः सत्यसागराय नमः ओम सत्यतपसे नमः ओम सत्यसिंहाय नमः ओम सत्यामृगाय नमः ओम सत्यवेदांगाय नमः ओम सत्यचतुरात्मने नमः ओम सत्यभोक्त्रे नमः ओम सत्यशुचये नमः ओम सत्यस्पर्धाय नमः ओम सत्यनियमाय नमः ओम सत्यमोहाय नमः ओम सत्यमोहाय नमः ओम सत्यसुरानन्दाय नमः ओम सत्यसागराय नमः ओम सत्यस्पर्धाय नमः ओम सत्यनियमाय नमः ओम सत्येश्वराय नमः ओम सत्याधिराजाय नमः ओम सत्यश्रीपादाय नमः ओम सत्यगुप्ताय नमः ओम सत्यपुष्कराय नमः ओम सत्यदृढाय नमः ओम सत्यभामारताय नमः सत्यप्रहरणाय नमः ओम सत्यप्रहरणाय नमः ओम श्रीकृष्णाय नमः ओम कमलानाथाय नमः ओम वासुदेवाय नमः ओम सनातनाय नमः ओम वसुदेवात्मजाय नमः ओम पुण्याय नमः ओम लीलामानुषविग्रहाय नमः ओम श्रीवत्सगौतमदाय नमः ओम विशोदावत्सलाय नमः ओम चतुर्भुजार्थचक्राशीघ्राशिखान्तजाय नमः ओम देवकीनन्दनाय नमः ओम गिरीशाय नमः ओम नन्दगोपप्रियार्थजाय नमः ओम यमुनावेगसंहारिणे नमः ओम बलभैरवप्रियार्थजाय नमः ओम भूतनागीतहराय नमः ओम शरणागतभञ्जनाय नमः ओम नन्दौरजजनान्तने नमः ओम सच्चिदानन्दविग्रहाय नमः ओम नवनीतनवनीतमाहाराय नमः ओम भुजकुन्दप्रसादकाय नमः ओम षोडशत्रिसहस्रेशाय नमः ओम त्रिभञ्जने नमः ओम मुद्राक्षये नमः ओम शुकवादमृताद्बिन्दवे नमः ओम शुकवादमृताद्बिन्दवे नमः ओम गोविन्दाय नमः ओम गोविन्दाम्पतये नमः ओम वत्सवाटाय नमः वत्सवाटकराभृताय नमः ओम भेणुकासुरभञ्जनाय नमः ओम त्रिणीतत्रणावर्ताय नमः ओम यमलार्जुनभञ्जनाय नमः ओम मुत्तालतालभेत्रे नमः ओम कमालश्यामलाकृतये नमः ओम गोपगोपीश्वराय नमः ओम कोटिसूर्यसमप्रभाय नमः ओम पीडापतये नमः ओम प्रणज्योत्स्ये नमः ओम यादवेन्द्राय नमः ओम यदोद्भाय नमः ओम रमाग्ने नमः ओम पारिजातापहारकाय नमः ओम गोवर्धनाचलोद्भक्त्रे नमः ओम गोपालाय नमः ओम सर्वपालकाय नमः ओम अजाय नमः ओम कामजनकाय नमः ओम कञ्जलोचनाय नमः ओम मधुगुह मधुरानाथाय नमः ओम द्वारिकानायकाय नमः ओम वृन्दावनान्तसत्याग्ने नमः ओम तुलसीरामभूषणाय नमः ओम क्षमन्तगमयदत्ते नमः ओम नरनारायणार्थकाय नमः ओम कुब्जाकृष्णाम्बरधराय नमः माग्ने नमः परमपुरुषाय नमः ओम मुष्टिकासुरचाणूरमल्लयुद्धविशारदाय नमः संसारवैण्ये नमः मुरारये नमः नरकाण्टकाय नमः अनादिब्रह्मचारिणे नमः कृष्णाव्यसनकरिषकाय नमः शिशुपादक्षेत्रे नमः दुर्योधनभ्रान्तकाय नमः पितुरात्क्रोधमर्दाय नमः
विश्वरूप प्रदर्शकाय नमः सत्यवाक्य नमः ओम सत्य संकल्पाय नमः सत्य भामा रताय नमः सुभद्रा पूर्वजाय नमः भीष्म मुक्ति प्रदायकाय नमः ओम जगत गुरवे नमः ओम जगन्नाथाय नमः ओम वेणुनाद विशारदाय नमः ओम वृषभासुर विद्वत्रे नमः वानासुर कुलांतकाय नमः विनिष्ठर प्रतिष्ठात्रे नमः बरिह बरहावकंसकाय नमः पार्थसारथये नमः अव्यक्त गीतामृत महोदय नमः काय्य परिमाणिक रंजितष्टि पदाब्जाय नमः दामोदराय नमः यज्ञभोक्त्रे नमः दानवेन्द्राय नमः विनाशकाय नमः अन्नदाशनवाहनाय नमः जलक्रीडा समासक्त गोपी वस्त्रापहारकाय नमः ओम पुण्यश्लोकाय नमः तीर्थपादाय नमः वेदवेद्याय नमः दयानिधये नमः जलक्रीडा समासक्त गोपी वस्त्रापहारकाय नमः तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राणिर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं
महायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं तदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात्तत्त्वमशीतिभेदवचसा योगोदयत्याश्रितान् यत्साक्षात्करणात्मभेन पुनराभृद्धिर्भवाम्बो निधौ तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये नानाचित्रकटोतरस्थितमहाद्धीपप्रभाभास्वरम् ज्ञानं यस्य दुसक्षुराधिकरणात् आरापहिस्पन्दते जानामीति तमेव भान्तमनुवाद्ये तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये देहं प्राणमवीन्द्रियाण्यपि सलां बुद्धिं च शून्यं विदुः श्रीभालान्तजटोपमास्वाहमिति भ्रान्ताद्भृशं वादिनः मायाशक्तिविनाशकल्पितमहाभ्यो मोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्द्रुचदृशो मायासमाचारणात्रकरणोपशं हरणतो यो भूतसुषुप्तः पुमान् प्राकस्वाप्समिति प्रबोधसमये यः प्रतिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वविजाग्रदादिषु तदा सर्वा स्ववत्ता स्वभि या वृद्धा स्वनुवर्धमानम् अहमिद्यन्तं पुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिक्षाचार्यतया तथैव पितृपुत्राध्यात्मना भेदतः स्वप्ने जाग्रति वाययेषु पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये घोरं भांसनलो निलोम्बरमहर्नाथो इमां शुक्कुमा नित्यापादितराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत्किञ्चन विद्यते विभृषतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नमयितं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिं स्तभे येनास्य श्रवणात्तदर्थमननात् ध्यानात् सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतितहितं स्यादीश्वरत्वं स्वतः चिन्तये तत्पुनरष्टता परिणतं चैश्वर्यमव्याहतं पटविटविसमीपे भूविभागेन षण्डम् सकलमुनिजनानां ज्ञानदातारमारा त्रिभुवनगुरुमीडं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेदलक्षं नमामि चित्रं वटतरोर्मूले वृद्धा शिष्यो गुरोर्युवा गुरोत्तमौ नव्याख्यानं शिष्यास्तु छिन्नसंशया ॐ नमः प्रणवात्ताय शुद्धनान्यानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः గురు అంటే ఊరికి గురువు కాదు మీకు ఎలా కాదు మీకు హ్యాపీ చేసే దానికోసం గురువు ఉంటే ఆ గురువు గురువునే కాదు అర్థమైందా ఇక్కడ ఈ రూమ్ లో అన్ని క్లోజ్ చేసేసి లైట్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అందరూ కూడా అంధకారంలో అంధకారం పోవాలి అంటే జ్ఞానాంజన శలాకయా జ్ఞానం అనేటువంటి శలాక ఈ కరెంట్ అంతా ఊరికి వచ్చేస్తుందా మేమో ప్రాసెస్ అలాగే ఆ విద్య రావాలి అంటే ఊరికి రాదు అంజన శలాకయ శలాక అంటే ఈ మావుతుడు ఏనుగు నడిపిస్తాడు
దానికి చేతిలో ఆ ఇల్లు పెట్టుకుంటాం అంకుశం. ఆ అంకుశం ఉంటే దాన్ని ఇలా గుచ్చితే దానికి అది తెలుస్తుంది. ఆ తోలు మనకి తిమిర ఎక్కువ అజ్ఞాన తిమిరాంధస్య. ఆ తిమిరు అనేటువంటి అజ్ఞానం మనం ముడిపోయాం, వి డ్రౌన్డ్ ఇన్ దట్. దాన్ని దాని నుంచి బయటకు రావాలి అంటే ఇప్పుడు కమ్ అవుట్ ఆఫ్ దాట్ యు నీడ్ ఎ గురు లైక్ అంకుశం. దానికి పంప అని ఒక కన్నడలో కవి ఉంది మహాభారతం. ఆరు అంకుశం ఇట్టడం నెనవుడెన్న మనం వనవాస చేసిన అంకుశం. ఎవరైనా అంకుశం పెడితే కూడా అంటే వనవాసి కావాలి ఉండాలి. దానికి ఏమంటే అన్నిటికీ కూడా అంకుశం అనేది జ్ఞానం. జ్ఞానం ఇచ్చేదాన్ని పెన్ను లేకుండా ఉంటే మీరేమి రాయలేరు. ఇప్పుడు ఏమేమో పెన్ను వచ్చింది. నేను నిన్న మాట్లాడుతుంటే హీరో పెన్ను ఉంటా అప్పుడు నేను సిక్స్టీస్లో హీరో పెన్ను చైనా నుంచి హీరో పెన్ 2 రూపీస్ వెన్ ఐ వాజ్ ఇన్ మిడిల్ స్కూల్. ఇట్ బికేమ్ 18 రూపీస్ వెన్ ఐ వెంట్ ఇన్ మిడిల్ స్కూల్. 2 రూపీస్ ఇట్ వాజ్ ఓ హీరో పెన్ ఫౌంటన్ పెన్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ ఏ ఫౌంటన్ పెన్ ఇంకు వేసేది. అది ఆ పెన్ ఉంది కదా ఆ నీళ్ళలో ఎంత ఎలా ఉండేది అంటే మోస్ట్లీ నేను ఐ ఫినిష్ మై హై స్కూల్ కింద ఆ తర్వాత ఎక్కడ పోయింది లాస్ట్ దట్ నిప్పు వాజ్ ఇట్ వాజ్ సో అంత మంచి క్వాలిటీ. అన్నిటికీ కూడా ఆ షార్ప్నెస్ ఉంది కదా అది కావాలి. రావాలి అంటే ఎలా చెప్పాలి అంటే నైస్గా చెప్తే కూడా అవ్వదు. ఇప్పుడు అంతా కండం దశ గుణం భవ్యత ఇప్పుడు లేదు, అప్పుడైతే ఉండేది. ఏం లేదు కొట్టాలంటే ఏమైపోయింది అంటే ఆయన నా చేతికి ఎంత పడిందో. దానికి గురువు ఉండాలి. కన్నడలోగా పద్యం ఉంది గురువిల గులామ నాగవ తనక దొరయదన్న ముక్తి. ముక్తి మీన్స్ ముక్తి. ముక్తి అంటే లిబరేషన్ మోక్షం. మోక్షం ఆ మోక్షం అనేది యూ డోంట్ గెట్ ఇట్ ఈజీ. యూ హ్యావ్ టు సర్వ్ ది గురు. గురువిన గులాం అంటే గులాం అంటారు. గులాం అంటే సేవకుడు. ఆ సేవకుడుగా ఉండి వాడు సేవ చేస్తే మాత్రమే ఆ గురువుకి అనుగ్రహం మనస్సు వీడు మందుకే అని అంటే అప్పుడు వానికి మోక్షం దొరుకుతుంది. మీకు ఉంగలికి ఇది శంకరాచార్యులు నాలుగు శిష్య కథ ఎక్కువ అందులో అభినీత పద్మపాద అభినీత వాట్ ఎవర్ గురు సేస్ అవరు అవరు చెల్లుతారు అవరు పోరు ఎన్నా ఒండమే తెలియదు తోటకాచార్య ఒండమే తెలియదు మీకు ఎంత పడుతుందా అభినయా ரொம்ப நல்ல சிஷ்யம் வெரி குட் சிஷ்யம் பக்தி அதர் எண்ட் ஆஃப் தி பேங்க் ரிவர் சோ தொடகா வாங்க உடனே தண்ணியில வந்துட்டார் அது காலக்கு அப்படியே பத்மா வந்து பத்மா దీనికి కూడా ఎప్పుడు కూడా నేను కథలో ఎప్పుడు చెప్తూ ఉంటాను. దేవుని భక్తి శ్రద్ధాన్వితో భూత్వా చకార విధినానృత. ఏ రాజా యథా రాజా తథా ప్రజ. ఈ సత్యనారాయణ కథలో 3 రాజులు వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు? బ్రాహ్మణుడు వస్తారు, వైశ్యుడు వస్తారు, కర్తమ్యవాడు వస్తారు, అందరూ వస్తారు. ఏమిటికి ఇది అంటే చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. కదా మేము పూజ చేయవచ్చిన పూజ చేయవచ్చు పూజ దేవుడికి ఎవరు అది ఆస్తి అవునప్ప. కృష్ణుడు బ్రాహ్మణుడిగా పుట్టాడా? బ్రాహ్మణుడు వాడు బ్రాహ్మణుడిగా పుట్టాడా? లేదు కదా. ఏ దేవతలు అందరూ చూసుకో మనము అది సేవ చేస్తూ దానికోసం దాన్ని మనం చే సేవ చేసామప్ప మీరు చేయండి చెప్పేదానికి వస్తున్నాం. ఏమి
దాంట్లో గొప్పతనం ఏం లేదు. ఇది చెప్పేదానికి మనకి సిగ్గుదా, ఏమిటి సిగ్గు ఉంటుంది, చెప్పేది చెప్పాలి కదా. ఏమిటి గారు నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఒక పొన్ను తీసుకొని ఇలా ఇలా ఇలాంటి ఏమైంది అన్నాను. ఏమిటి నేను చెప్పాలి, చెప్పేది చెప్పేటప్పుడు చెప్పేసేయాలి అనుక మీ మంచిదానికి కదా అన్నా, మనం అన్ని మన మంచికే. సత్యనారాయణ స్వామి కూడా మీరు ఆల్రెడీ నుంచి నా కథ కూడా నేను చెప్పే కథ కూడా అర్థమైంది. ఈ కథలో పంచేంద్రియం పంచ అధ్యాయం అంటే భగవంతుడు పంచ ఇంద్రియం ఉంది, ఇవి కళ్ళు ముక్కు ఇవన్నీ ఉంది కదా, ముఖం ఐదు ఫైవ్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, అదే ఈ కథ. ఎందుకంటే భగవంతుడిని ఎలా పూజ చేయాలి, ఏం చేయాలి మోక్ష పొందేదానికి అంటే సూత మహర్షి ఎవడు, వ్యాస మహర్షి శిష్యుడు. ఆ వ్యాస మహర్షి దగ్గర శిష్య వృత్తి చేసి అతను జ్ఞాని అయ్యి అప్పుడు సూత పురాణం, ఆయన రాసిన పురాణానికి సూత పురాణం అష్టాదశ పురాణాం అంటారు. ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరాచార్య, అది ఆ స్థానానికి పోయేదానికి అంత సులభం కాదు. ఉంటే కాదు శాస్త్రపండితులయ్యి వేద పారాంగతులయ్యి దానికి భాష్యం వేద భాష్యం గీతా భాష్యం భాష్యాలు రాసేది ఆ చిన్న వయసు సులభం కాదు. ఈ సందర్భంలో ఆ మహాత్ముల్ని మనం జ్ఞాపకం చేస్తాం, లేదంటే ఆయన అప్పటికి ఆ తర్వాత చాలా మంది వచ్చారు వేరే విషయం, చాలా మంది ఆచార్యులు వచ్చారు. అయితే అప్పుడు అతను ఏమైనా రాలేదు అని అంటే మన హిందుత్వం మొత్తం తిండిగా విడిపోయి వీళ్ళు ఆ టైంలో ఎన్ని ధర్మాలు ఎన్ని దేశ వాళ్ళు ఎన్ని ధర్మం వాళ్ళు మా హిందూ ధర్మం మీద వచ్చారు. అప్పుడు దాన్ని సరిగ్గా సమాధానం ఇచ్చి ఇది కాదు ఇదే సత్యం ఏమి అది దానికోసం అలా చేసిన ఆ సూత మహర్షి అందరూ ఒక్కరి కింద ఇంకొకరు పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకొకరి కింద ఇంకొకరు చిన్నవాళ్ళు ఉంటారు. అదే ధర్మం అదే న్యాయం. అప్పుడు సూత మహర్షి చెప్తారు చూడప్ప మీరందరూ చాలా ప్రశ్న అడుగుతున్నారు, అయితే దీనికి ఒక సులభమైన చెప్తారు. నారద మహర్షికి వస్తూ నారాయణ ఎవరైనా ఒకరి నుంచి ఇంకొకరికి రావాలి, ఆ నారాయణ మూర్తినే స్వయం నారద మహర్షికి చెప్పిన వృత్తాంతం నేను ఇంటికి చెప్తాను. ఏమైంది అంటే ఒకంత సందర్భంలో అందరూ కూడా యజ్ఞాలకు వస్తూ చేసేటువంటి సందర్భంలో ఉండేటువంటి సందర్భంలో సూత మహర్షి దగ్గర వచ్చి అందరూ అడిగితే సూత మహర్షి చెప్తారు చూడప్ప శృణుంటే వినేది నారదు ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షి నారద మహర్షి అన్ని చోట్ల చుట్టుకొని భూలోకంలో వచ్చి అందరినీ చూసి ఇక్కడ కష్టమంతా తీసుకుని పోయి మహర్షి మహావిష్ణుడికి చెప్తే మహావిష్ణుడు చెప్తాడు ఇది కర్మానుసారైన వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు వాళ్ళు చేసిన ఒప్పులు వాళ్ళు వాళ్ళకే ఉంటుంది. దానికోసం సులభోపాయం ఉంటే ఎవరైనా భక్తి శ్రద్ధగా పూర్ణిమ సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి సపాద భక్ష్యం, సపాదం అంటే ఏమి ప్రసాదం మనం ఏం చేస్తాము, రవ కేసరి కావచ్చు పుడి ప్రసాదం కావచ్చు, ఇంకా ఒక్కొక్కరిది బెంగాలీ ఒరిస్సా అస్సాం వాళ్ళు సిన్ని చేస్తారు, సిన్ని పాటప్ప ఇది ఏమంటది వీళ్ళు అదే దేవుడు అస్సాం కాదు ఏ స్టేట్ అయ్యా మీదే ఏ స్టేట్ ఎక్కడ ఉందా ఒరిస్సా ఒరిస్సా పాట ఒరిస్సా ఇప్పుడు అక్కడనే ఇదన్నీ ఒకే రకంగా ప్రసారం చేస్తాం అన్ని ఇలా ఉండదు మనం చేసేట్లా ఉండదు అది ఉండేదే కాదు. సో ద ప్రసాద ఈజ్ మిక్స్చర్ ఆఫ్ గోధుమ చూర్ణకం జస్ట్ గోధుమ పిండి రవే రవ అండ్ మిల్క్ షుగర్ బనానా అండ్ ఘీ
five things. Sugar means organic. No, actually, we don't use sugar. Sugar means Shankarayasnapaya means Shankarani wisdom. Shankara ante bellame. A bella rupa vere. Buddha ante bella. Now the Swami Gautam. He put it on there and the Shankara. Ikshudanda, Samad Bhutam. Ikshudanda. Ikshudanda ante me. Chirkundi kada. Karambo. The Karambo rasatilla pandade Shankara. గుడం కళ్యాణ వరదం బ్రహ్మా విష్ణు శివార్పణం గుడ అంటే బెల్లం హిందీలో గూడ్ అంట గుజరాతీ వాడు గోర్ అంట తమిళంలో బెల్లం అంట కన్నడలో బెల్లం అంట బెల్ల అంట తెలుగు వాళ్ళు బెల్లం బెల్లం అంటారు ఉభయోర భేద వా బా భేదం లేదు అయితే దాని నుంచి చేసిన శర్కర అది ఇవన్నీ మిశ్రణం చేసి డైరెక్ట్గా నైవేద్యం పెట్టండి అది ఒరిజినల్ కథలో ఉండేది అంటే ఇదన్నీ అంటే అరటిపండు ఉండాలి ఈ ఐదు మిశ్రమం అరటిపండు గోధుమ పిండి పంచదార పాలు నెయ్యి ఇది వేసి నైవేద్యం పెట్టండి ఐదో అధ్యాయ కథ వినాలి ఐదో కథ ఏమిటి అంటే మనకి జ్ఞానం వచ్చేదానికి ఆయన ఇది చేశాడు అది ఆయనకి అదయింది ఇది నేను చేస్తే ఇది అవుతుంది అనేది నమ్మక అది అది కాకుండా ఇంకోటి ఏమంటే సత్యనారాయణ కథలో ఎప్పుడప్పుడు చేయాలి అంటే సాయంకాలం సన్సెట్ టైం యు స్టార్ట్ ఆన్ సన్సెట్ టైం అండ్ యు కీప్ డూయింగ్ ది పూజ టిల్ ది నెక్స్ట్ డే సన్ రైజ్ దట్ ఈస్ హౌ ద 12 అవర్స్ నా చతుర్యాం పూజ సత్యనారాయణ when you do the udyapana I did it in India somebody did the puja we did it for the whole night morning early morning they went to Kaveri Tal Kaveri and then get the Ganga from there and we started by 5 o'clock then we start keep doing puja but now it's chapadi every yama we do the పురుష సూక్త హోమ అండ్ ఎవ్రీథింగ్ వెరీ ట్రెడిషనల్ దట్ ఈస్ ఎవ్రీబడి కెన్ డూ దట్ ఈస్ వై వీ డూ యథానుకూలేన అనుకూల సింధు వీ డూ సో లైక్ దాట్ యూ డూ ది పూజ లైక్ దాట్ అండ్ కీప్ గివింగ్ దక్షిణ అండ్ దాన టు needy and distressed people. So, అది చేస్తూ ఉంటే మనకి ఈ ప్రకారంగా 4 సంవత్సరాలు చేసి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఉద్యాపన చేస్తాం నెక్స్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ ఈ సంవత్సరమే చేయాలి బికాస్ ఆఫ్ దిస్ కరోనా కష్టం ఈ ప్రకారంగా చేసే దాని నుంచి మోక్ష ప్రాప్తి అవుతుంది ఇహలోకే సుఖం ముక్వ అంత్యకాలంలో మోక్ష ప్రాప్తమవుతుంది కశ్చిత్ కాశీ పురీరమే కాశీ విప్రోకి నిర్ధన ఆ కాశీ పురంలో నాలాంటి ఒకడు రాముడు ఏమో ఊరికే చుట్టుతూ ఉంటాడు ఏం లేదు భౌతిక విక్షాంతేహీన్ పోయేది ఈ దగ్గర లేదు అంటే ఆయన దగ్గర వెళ్ళేది ఆయన దగ్గర లేదు అంటే ఆయన దగ్గర వెళ్ళేది ఇలాగే పోతూ ఉన్నాడు ఒక రోజు ఏమి దొరికింది దొరకలేదు ఏం చేస్తాడు చాలా దుఃఖం అయింది ఇంటికి ఏం చేసుకుని పోయేది రోజు చేసుకుంటూ అక్కడ ఒక వటవృక్షం ఆలమానం కింద కూర్చొని భగవంతుని ప్రార్థన చేస్తుంటే భగవంతుడు దీన్ని సహాయం చేయాలి అని వృద్ధ బ్రాహ్మణ రూపస్థం ముసలాయన రూపు తీసుకొని ప్రచద్విజమాదరా ద్విజ అంటే ఆ బ్రాహ్మడు పూర్తి తీర్చుకొని అయ్యా కివత్వం వ్యవసాయంరా ఏమికొస్తు చుట్టుకున్నావు అంటే అది చెప్తాడట ఏం చేసేది అతి దరిద్రోహం భిక్షార్థం వై భ్రమేమహి అతి మహాదారిద్ర్యం ఏం చేసేది అంటే సత్యనారాయణ పూజ చేయి ఈ ప్రకారంగా పూజ చేస్తే నీకు ఇహలోకంలో సుఖం పరలోకంలో మోక్ష ప్రాప్తి అవుతుంది
అంటే అదే ప్రకారంగా రాత్రి వచ్చేసాడు ఇంటికి, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ రాత్రి పండుకుంటే రెండో రోజు పద్ధతి లేచి సత్యనారాయణ స్వామి పూజ చేస్తాను సంకల్పం చేసుకుంటూ కృష్ణ వెళితే పొద్దున వెళ్తాడు. వెళితే ఆ రోజు లాట్ ఆఫ్ గ్రైండ్స్ అండ్ మెటీరియల్స్ అండ్ మనీ ఎవరికి విత్ దాట్ సత్యనారాయణ స్వామి ఒక రోజు చాలా ధనికుడయ్యాడు. డబ్బు ఎక్కువ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద ప్రమాణంలో పూజ చేస్తూ ఉన్నాడు. చేసేటప్పుడు ఏమైంది, ఒక రోజు కట్టమ్మేవాడు వచ్చాడు. ఆ కట్టమ్మేవాడు వస్తూ ఈ ఇంటికి వచ్చాడు నీళ్లు తాగాలి. వస్తే లోపలికి వస్తే ఒక బౌల్ లో వేసి ఇంకొక తీసుకుంటా. ఏమంటే ఆ రోజు కట్టమ్మ వాడికి నీళ్లు తాగేదానికి వస్తే పూజ చూసేసి పూజ అయ్యే వరకు కూర్చోన్నాడు. అయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాడు. తీసుకొని ఆ బ్రాహ్మణ్ అడిగితే ఏంటి పూజ అంటే చెప్తాడు సత్యనారాయణ స్వామి పూజ. ఆ సత్యనారాయణ స్వామి పూజ అది ఇది ఏం పూజ అన్ని వివరంగా తెలుసుకొని ఇంటికి వచ్చాడు. ఈరోజు గంటి కట్ట అంటే ఎంత ద్రవ్య ప్రాప్తి అవుతుందో దాంతో సత్యనారాయణ స్వామి పూజ చేద్దాము అని యోచన చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఇంట్లో ఏమైంది, ఇంటికి వచ్చి రాత్రంతా నిద్ర లేదు. రెండో రోజు పద్ధతి నుంచి సత్యనారాయణ స్వామి పూజ చేస్తాను అని సంకల్పం చేసుకొని వ్యాపారానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు అతనికి చాలా ద్రవ్యప్రాప్తి అయింది. దాంట్లో కావలసిన పదార్థం అంతా పూలు పళ్ళు కొబ్బరికాయ ఏమి కావాలో అన్ని తీసుకుని వచ్చి సత్యనారాయణ స్వామి పూజ చేసేదానికి పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత ఇది పోయా కొంచెం ప్రసాద్ కప్పు కప్పు తీసుకో అప్పుడు చిన్న కప్పు సపాదం పలుకుతో గద్య ఒక బ్యాగ్ ఇవ్వు అలాగే. ఈ ప్రకారంగా అతను కూడా పూజ చేస్తూ చేస్తూ ఇహలోకేశం గొప్ప శాంతే సంతోషం లేదు. ఇహలోకంలో వేరే చెప్తే స్ఫూర్తి తీసుకుంటాం లేదు. ఇహలోకే సుఖం గొప్ప శాంతే సంతోషం లేదు. ఇహలోకంలో సుఖలాభవంతాన్ని గురించి అంటి కాలంలో మోక్ష ప్రాప్తి శ్రీ శ్రీ రేవాంగే సత్యనారాయణ కథాయ ద్వితీయోధ్యాయ సంతాన ప్రాప్తి కోసం సత్యనారాయణ స్వామి పూజ చేస్తాడు. సత్యనారాయణ స్వామి పూజ చేస్తుంటే ఆ రాణి అక్కడికి ఒక వైశ్యుడు వస్తాడు. వైశ్యుడు వచ్చి చూసి ఆ వైశ్యుడు రాజుని నమస్కారం చేసి కిమితం కురుషే రాజన్ భక్తి యుక్తేన చేతస ఇంత భక్తి శ్రద్ధగా చేస్తున్నావేంటే అతను ఇది సత్యనారాయణ స్వామి నాకు సంతానం లేదు, సంతాన ప్రాప్తి కోసం సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాను అంటే అతను నాకు కూడా సంతానం లేదు చెప్పేసి నేను కూడా సత్యనారాయణ స్వామి పూజ చేస్తాను నాకు చెప్పండి అని చెప్పి వింటారు. పూజ తెలుసుకుని ఈరోజు వ్యాపారం చేసేదానికి పోతాను, వ్యాపారం నుంచి వచ్చి చూస్తాను ఎప్పుడైతే నాకు సంతానం ప్రాప్తి అవుతుందో అప్పుడు వృద్ధం చేస్తాను సంకల్పం చేసుకుంటాను. వ్యాపారం చేసుకొని ఇంటికి వచ్చి ఆనందంగా ఉంటాడు. లీలావతి లీలావతికి చెప్పి తొందరగా వ్రతం చేస్తాను ఉంటుంది అది లీలావతి ఏ ఇప్పుడు కాదు ఎప్పుడైతే సంతానం ప్రాప్తి అవుతుందో అప్పుడు వ్రతం చేస్తాము అని చెప్పి వ్రతం చేసే సంకల్పం మాత్రం చేసేసాను. భక్తి కావాలంటే ఇమ్మీడియట్గా అందరూ కూడా భక్తిగా చేసేస్తారు. అది కార్యగతం చేయాలి అంటే అప్పుడు కష్టం మనసు రాదు. దానికి ఏం చేశాడు అక్కడి నుంచి వాడు వ్యాపారం మళ్ళీ వ్యాపారానికి వెళ్ళి వ్యాపారం నుంచి వచ్చేటప్పటికీ లీలావతి ఒక పుత్రికి జన్మ ఇచ్చింది. పుత్రుడు దాన్ని వారసాలు చేశాడు.
అంత మర్చిపోయాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయకుండా చాలా కష్టం అనుభవించాడు. ఏమంటే ఆ రాజు వ్యాపారి వైశ్యుడు ఏం చేస్తాడు, మీరు నాకు చెప్పేట్లేదు, ఒక్కొక్కరి డిస్ట్రాక్షన్ అంటారు కదా, శ్రద్ధా భక్తి సమన్విత, ఆ శ్రద్ధ తక్కువ అయిపోతే అలా ఉంటుంది. ఏం చేస్తారు గారు మీరు ఇంకా ఎలా అంటారు అంటే, నేను కూడా మనిషినే, ఇప్పుడు ఈయన ఇంట్లో వస్తే ఆయన అలా ఉంటే మనస్సు అక్కడ పోతుంది, ఇది మర్చిపోతుంది. ఈ ఇతనికి వైశ్యుడికి ఏమైంది అంటే, వైశ్యుడికి ఇప్పుడు వ్యాపారం చేసుకుని ఇతను చూసి ఆనందంగా నామకరణం అంతా చేశాడు. అయితే కూడా సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం జ్ఞాపకం రాలేదు. ఇది అయిన తర్వాత లీలావతి కూడా ఏమని పూజ చేస్తాం చేస్తామని చెప్పేసి అంత వెళ్ళారు. లాస్ట్లో అది కూడా మర్చిపోయింది. వీడు ఆనందం వచ్చింది, ఇంకేమిటి సత్యనారాయణ వ్రతం అని అనే రీతిలో చేసింది. ఇక్కడ అల్లుడు జతలో అల్లుడిని పిలుచుకొని కూతురికి పెళ్లి చేసేసాడు. అల్లుడు జతలో వ్యాపారానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ విద్యార్థుల్లో వచ్చి వ్యాపారం చేసుకుంటే అక్కడ ఆ రోజు భగవంతుడు ఒక నిష్కర్ష చేశారు. ఈతనికి ఒక పాఠం నేర్పించాలి అని యోచన చేసి ఒక నలుగురు దొంగల్ని నిర్మాణం చేసి ఆ రాజ్య కోశాగారంతో దొంగతనం చేయించారు. దొంగతనం చేసి అయిపోయింది. ఆ పోతూ ఉంటే వెనకల నుంచి సిపాయిలు వచ్చారు. సిపాయిలు చూసి వాళ్ళు ఆ ద్రవ్యం అంతా ఈ వైశ్యులు ఎక్కడ వ్యాపారం చేస్తూ ఉండే వీళ్ళు గ్రహచారం అక్కడ వేసేసి అదృశ్యం అయిపోయారు. ఇక్కడ వచ్చి చూస్తే ఇదంతా రాజద్రవ్యం, ఇదంతా ఇక్కడనే ఉంది, వీళ్ళు దొంగలు అని యోచన చేస్తూ వాళ్ళని కారాగ్రహంలో వేసేసారు. ఇక్కడ వీళ్ళు ఇంట్లో కూడా అంత దొంగతనం అయిపోయింది, అన్న ఆహారం లేదు. ఇక్కడ అప్పుడు వీళ్ళు ఒక రోజు కళా ఉంది, ఆకలి కోసం ఎవరింటికో భిక్షాటనం చేసి దానికోసం ఎవరింటికో వెళ్ళింది, వాళ్ళ ఇంట్లో పూజ అవుతుంది, రాత్రంతా అక్కడనే ఉంది. రెండో రోజు పొద్దున్న వచ్చి అమ్మా చూడు సత్యనారాయణ స్వామి పూజ చేసేదానికి దుఃఖ పరిహారం కష్టపరిహారం ఉంటుందట, మనం కూడా పూజ చేద్దాము అంటే అప్పుడు వీళ్ళ అవతలకి వచ్చింది జ్ఞాపకం. ఓ అవునమ్మా, మేము కూడా పూర్వంలో సంకల్పం చేసుకుంటుంది, మనం ఇప్పటి వరకు వేరే అర్థం చేయలేదు, దానివల్ల ఇలా అవుతుంది అని సంకల్పం చేసి మళ్ళీ ఎంత ఉందో అంత భక్తి వెళ్తే శ్రద్ధతో పూజ చేసి ప్రార్థన చేసుకొని తొందరగా వాళ్ళ భర్తలో భర్త తొందరగా ఇంటికి వచ్చేట్లా భగవంతుడిని ప్రార్థన చేస్తే ఆ రోజు చంద్రకేతు రాజునికి భగవంతుడి స్వప్నలో వచ్చి, హే రాజన్ ఎవరిని నువ్వు బంధంలో పెట్టావు, వాళ్ళు తొందర కాదు వాళ్ళని విమోచించి అని చెప్పినట్టు. అప్పుడు ఆ రాజా అదే ప్రకారంగా రెండో రోజు వాళ్ళకి మంగళస్నానం చేయించి వాళ్ళ ద్రవ్యం ఇచ్చి వాళ్ళ ద్రవ్యం మీద ఇంకా ఎక్కువ ద్రవ్యం ఇచ్చి ఆశీర్వాదం చేసుకుంది. అతను కూడా సత్యనారాయణ స్వామి భగవంతుడు అందరికీ దా ద్రవ్య దానాది గోదానాది అనేకానేక దానం చేసి అక్కడి నుంచి ఊరికి వెళ్తాడు. ఇదే తీరే వాకుండే సత్యనారాయణ కథాయం తృతీయోధ్యాయ సమాప్త. సాధర్ మంగళాయన పూర్వికా మంగళస్నానం అయింది, కొత్త బట్టలు ఇచ్చారు. ఈ వైశ్యుడు కూడా అనేకానేక దానం చేశాడు. దానం చేసిన తర్వాత ఇక్కడ భగవంతుడు మాత్రం వీళ్ళు వదలలేదు, ఇంకా మళ్ళీ ఎక్కువసారి సన్యాసి గురువు దానం చేసుకొని అయ్యా నీ నామలో ఏమయ్యా ఉంది అంటే ఆడో చెప్తాడు, వీళ్ళు ఎందుకు వస్తాడుతున్నావు, ఇదంతా ఏం లేదు, ఆకలి ఉంది చెత్త ఉంది అని చెప్తాడు. చెప్తే వాడు అలాగే కాదు తథాస్తు ఆశీర్వాదం చేశాడు. అక్కడి నుంచి కొంచెం దూరంలో వెళ్ళి అక్కడ ఒక ఆలమాన కింద కూర్చొని జపం చేసే అటువంటి నాటకం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఇతనికి ఇతనేమైంది, ఇక్కడ వచ్చి చూస్తాడు నావలో ఉండిందంతా చెత్త అయిపోయింది, ఇదంతా ఎలా అవుతుంది అని మూర్చపడ్డాడు. కూర్చుంది ప్రజ్ఞ వచ్చింది, ప్రజ్ఞ వచ్చేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏమి ఏడుస్తున్నావు మామా, అల్లుడు చెప్తావు, అల్లుడు ఏమంటారు, ఏ మామా నువ్వు అతనికి అబద్ధం చెప్పావు, దానివల్ల ఇదంతా అయ్యింది, నువ్వు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళు అని చెప్తే అప్పుడు అతను వెళ్తాడు. వెళ్ళి బాబు అతను నమస్కారం చేసి అపరాధ సహస్రానికి నేను తప్పులు చేసేసాను,
నన్ను క్షమించు అని చెప్తే అప్పుడు చెప్తాడు ఆ సన్యాసి యువతాది మహావిష్ణు ఇది ఎంత అదృష్టం అతను ఇంత బాధ మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్తూ ఉన్నాడు అంటే దైవం మనుష్య రూపేణ అదే చెప్పాడు దేవుడు ప్రత్యక్షంగా రాడు మనుష్య రూపంలో వస్తాడు అలాగే వచ్చి నేను ఆజ్ఞ చేసి చెప్పాడు చెప్పాడు ఏమని శృణవద్వాక్యం మమ పూజా బహింత ఆయన ఎవరు ఆస్తుంది పూజ నేను చెప్పలేదు నువ్వే చెప్పావు నేను చేస్తాను ఇప్పుడు వరకు చేయలేదు నా మమాజ్ఞ నా ఆజ్ఞతో నీకు మళ్ళీ మళ్ళీ కష్టం అనుకుంటున్నావు అంటే అప్పుడు చేసి రూపంగా సత్యనారాయణ స్వామి పూర్తి చేస్తాను అని చెప్తాడు దాన్ని విని ఆ రాజ ఆ భగవంతుడు అతనికి ఎక్కువ రుధమంత ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు ఇతను కూడా అక్కడ సత్యనారాయణ స్వామి పూర్తి చేసి ఊరికి వచ్చి ఒక దూతనికి పంపించాడు ఆలో రోజు లీలావతి పూర్తి చేస్తాడు పూజ అయ్యేటప్పుడు ఈ శివ సమాచారం వచ్చింది కళావతికి చెప్పింది అమ్మా నువ్వు కూడా పూజ చేసుకో ప్రసాదం తీసుకో వెళతా ఉంటే కళావతి పూజ చేయలేవు ప్రసాదం తీసుకోలేదు నదీ తీరానికి వెళ్ళిపోయింది వెళితే అక్కడ ఏమైంది అక్కడ నదిలో నది నుంచి ఆ వైశ్యుడు బయటకు వచ్చాడు నది మునిగిపోయింది అల్లుడు మునిగిపోయాడు వీళ్ళంతా ఎలా అయింది అంటే ఏడుస్తుంది వీళ్ళందరూ చాలా దుఃఖంగా ఉన్నారు అప్పుడు ఆకాశవాణి పాట వినబడుతుంది అమ్మా చూడు వైశ్య వైశ్యుడికి చెప్తాడు హే సాధు నీ కూతురు అహంకారంతో పూజ చేయలేదు ప్రసాదం తీసుకోలేదు ఎలాగే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళి పూజ చేసి ప్రసాదం తీసుకొని మళ్ళీ వస్తే భర్త చూస్తాడు అని అదే ప్రకారంగా తొందరగా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళితే ఇంటికి వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ ప్రసాదం తీసుకొని వచ్చేటప్పటికి అందరూ నీళ్ళ నుంచి పైకి వచ్చారు ఆనందం అయింది వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి జీవన పర్యంతం సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే సత్యనారాయణ చతుర్థోధ్యాయ అసీతుంగో రాజా ప్రజాపాలన తత్పర ప్రసాదం సత్యదేవస్యా దుఃఖమవా తుంగధ్వజ అన్న రాజు అతను కూడా అరణ్యానికి వేటకొస్తూ వెళ్ళాడు వేట నుంచి వచ్చేటప్పుడు దావులో అందరూ గొల్ల వాళ్ళందరూ కూర్చొని సత్యనారాయణ స్వామి పూజ సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటే అక్కడ ఈ రాజా విశ్వాస తప్పైన అహంకారంతో అక్కడికి పోలేదు అక్కడ నమస్కారం కూడా చేయలేదు అయితే కూడా గొల్ల వాళ్ళందరూ తీసుకొని వచ్చి ప్రసాదం ఇస్తే ప్రసాదం సంతత్య ప్రసాదం కూడా తిరస్కరించాడు అయితే అప్పుడు భగవంతుడు వీళ్ళకి ఒక కష్టం ఇచ్చాడు ఏమి అంటే అక్కడ నుంచి ఇంటికి వచ్చి ప్యాలెస్ లో వచ్చి చూస్తాడు ప్యాలెస్ లో ఏమైంది తస్య పుత్ర శతం నష్టం అందరూ ఏడుస్తూ ఉన్నారు ఇదేమైంది అంటే అప్పుడు చెప్తూ తెలుస్తుంది మా అందరు పిల్లలందరూ చచ్చిపోయారు ఇది ఎలా అవుతుంది ఒకే రోజులో అందరూ చచ్చిపోయేది ఏమి ఆ అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ సత్యదేవేన తత్సర్వం నాశితం మమ నిశ్చితం ఆ సత్యనారాయణ స్వామినే చేశాడు ఎలా అంటే ఎక్కడైతే సత్యనారాయణ స్వామి పూజ అయింది వాళ్ళు ప్రసాదం ఇచ్చారు వాళ్ళు పూజలు పిలిచారు నేను పోలేదు నా అహంకారంతో అక్కడ పోకుండా ఉండే దానికోసం నింపాలి అక్కడికి మళ్ళీ పోతామని వాళ్ళు భార్య సహితంగా అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి పూజ చేశారు పూజ చేసి ప్రార్థనా సందర్భంలో ఒక దూతుడు వచ్చి చెప్తాడు రాజం ఏమి కాలేదు అందరూ కూడా లేచారు అందరికీ జీవన జీవితంలో వచ్చారు మీరు రాని చెప్పినట్టు చెప్తారు ఆ రాజుకి చాలా ఆనందమైంది అక్కడి నుంచి ఊరికి వచ్చి ఆ వాళ్ళు కూడా జీవం అంతా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ చేస్తూ అంత్యకాలంలో మోక్షం పొందారు ఇటువంటి సత్యనారాయణ స్వామి పూజని శ్రద్ధగా 4 సంవత్సరాలు చేసి 5వ సంవత్సరం ఎవరైతే ఉద్యాపన చేస్తారో వాళ్ళకి ఇహలోకంలో సుఖం పరలోకంలో మోక్ష ప్రాప్తి ఉంటుంది అని సంపూర్ణం ఇదే శ్రీదేవాగ్నే సత్యనారాయణ కథాయ పంచమాధ్యాయమంత్రమారమణగోవింద ఆ
Again, coffee comes only. Then it.